జాతుల్లో చిలకలు ఎప్పుడూ ప్రత్యేకమైనవే. ఇవి ఇతర పక్షుల్లా కాకుండా భిన్నంగా ఉంటాయి. కొంత ట్రైనింగ్ ఇస్తే మనుషుల్లా మాట్లాడమే కాదు, మనిషి తరహాలో తెలివితేటల్ని కూడా ప్రదర్శిస్తాయి. అందుకే వీటిపై తరచూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఇదే తరహాలో తెలంగాణలోని ఓ గ్రామం తనదైన ప్రత్యేకతతో పేరుగాంచింది. చిలక జ్యోతిష్యాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. సాధారణంగా చాలా మంది జ్యోతిష్యులు చిలకల ద్వారా భవిష్యవాణి చెబుతుంటారు. అయితే అన్ని చిలకలకు జ్యోతిష్యుడు చెప్పినట్టు విని దానికి తగ్గట్టు చేసే సామర్థ్యం ఉండదు. అందుకే చిలకలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ పట్టణానికి దగ్గరగా కొత్తపల్లి మండలంలోని లక్ష్మీపూర్ చిలకల ట్రైనింగ్ ఇచ్చే గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో 200 పైగా కుటుంబాలు నివసిస్తుంటాయి. వారంతా బుడగజంగాల సామాజిక తరగతికి చెందినవారు. వారు చిలక జ్యోస్యం చెప్పడమే వృత్తిగా మార్చుకున్నారు. చిలకలు చిన్నగా ఉన్నప్పుడే వీరు వాటిని తమ వద్దకు తెచ్చుకుంటారు. చెప్పినట్టు చేయడం, కొన్ని మాటలు పలకడం వంటి విషయాల్లో నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. కొంతకాలానికి ఆ చిలకలు దాన్ని పెంచుకునే వారు చెప్పినట్టు వింటాయి. అయితే పక్షి ప్రేమికులు కొందరు కొంతకాలం క్రితం వీరిపై ఫిర్యాదులు చేశారు. పక్షులను హింసిస్తున్నారు అని ఫిర్యాదు చేయటంతో జూ అధికారులొచ్చి వారి జీవనోపాధి అయిన చిలకలను పట్టుకుపోయారని స్థానికులు ఆవేదనతో చెబుతున్నారు. తామెలాంటి హింసకు పాల్పడబోమని, వాటిని చిన్నపిల్లల్లా సాకుతామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఈ గ్రామానికి చెందిన వారిని చుట్టుపక్కల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటారు. వీరి వద్ద జ్యోతిష్యం చెప్పించుకుని మురిసిపోతూ ఉంటారు. ఇక వీరి వద్ద లభించే చిలకలను కొనుక్కునేందుకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి పలువురు వస్తుంటారు. జర్మనీ పరిశోధకులు మొత్తం 217 చిలక జాతులను పరిశీలించారు. స్కార్లెట్ మాక, సల్ఫర్ క్రెస్టెడ్ కాకాటూ వంటి జాతులు 30 వరకు సగటు జీవితకాలం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. చిలకలకు విశేషమైన తెలివితేటలు, సుదీర్ఘ జీవితకాలం ఉంటాయి. ఇటువంటి అనూహ్య సుదీర్ఘ జీవితకాలం సాధారణంగా పెద్ద పక్షుల్లో మాత్రమే కనిపిస్తుంది.